హలో వన్ వెల్కమ్ టు శ్రీ అక్షర ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోలో చేసి చూపిస్తానండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మనకి రైస్లో కానీ ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది సో ఈ పచ్చడి కోసం నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ కడగాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి పెట్టిన కొత్తిమీరను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనికి కావలసినవి పచ్చిశనగపప్పు మినప్పప్పు యాభై గ్రాముల చింతపండు లెమన్ సైజ్ అంత బెల్లం ఒక థర్టీ టు ఫార్టీ వరకు ఎండిమిర్చి ఫిఫ్టీన్ ఎల్లుల్లిపాయ పై రేకలు ముందుగా కడాయిలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎల్లుల్లి పై వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో చింతపండును కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మగ్గించుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పచ్చడి ఎంతో టేస్ట్ రావాలంటే కనుక మిక్సీని పక్కన పెట్టేసి ఈ విధంగా మనం పచ్చడి తయారు చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు దీన్ని రుబ్బు వేసి పచ్చడి తయారు చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్లో చేయటం వల్ల మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది వేయం అదే మిక్సీలో వేసుకుంటే కనుక మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి తొందరగా పాడైపోతుంది ఒకవేళ మిక్సీలోనే మీరు వేసుకుంటే కనుక కాచి చల్లార్చిన వాటర్ వేసుకుంటే పచ్చడి తొందరగా పాడవదు చూసారు కదా ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంత బెల్లం కూడా వేసుకుంటున్నాం చూసారు కదా మనకు ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని పోపు పెట్టుకోవాలి ముందుగా దీనికోసం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ముందుగా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినప్పప్పుని కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఆవాలు జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతటినీ కలిసేట్టుగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్